unhelping hands to those in war wins in war wins the land. This is the mind. You have this. Take it. Peace out. War wins the land. This is the mind. ప్రపంచవ్యాప్తంగా ఈ శాంతి నెలకొల్ప సంవత్సరం ఎంతగా ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, మరి ఇజ్రాయెల్ పాలస్తీనా, ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య బొడ్డుకు సురేష్ గారు ఆయన తీయండి సార్, మీరు వచ్చిన కారణాల వల్ల మీరు కవర్ చేయండి, మేనేజర్ పెడతారు కదా, రావడం వల్ల ఎంతో ఆశతో పాటు ఆ దేశ ఆర్థిక అభివృద్ధి చాలా కష్టమైన పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. సో ఒకటి ఏంటంటే చూసుకుంటే గతంలో చిన్న చిన్న కారణాలకే యుద్ధాలు చేశారు. మన మొదటి ప్రపంచంలో కానీ సెకండ్ వరల్డ్ వార్ కానీ చూసుకుంటే దాదాపు 2 సంవత్సరాల పాటు రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుందా సరే మిగిలిన ప్రపంచ దేశాలన్నీ సమయం పాటిస్తున్నాయంటే ఈ ప్రపంచ శాంతి యొక్క ఆవశ్యకతని అందరూ గుర్తించారు. మన ఐక్యరాజ్యసమితి ఏర్పడితే కింద నుంచి కానీ తర్వాత కానీ ఇప్పుడు గతంలోలాగా వెంట వెంటనే మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇస్తారని దగ్గరేది. సో అది కూడా ఒక కొంచెం మంచి నిర్ణయమే. అయినప్పటికీ ఈ ప్రపంచ శాంతి అనేది కేవలం దేశాల మధ్య కాదు, దేశంలో అంతర్గత మధ్య ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతి సందేశం అంటే ఏదో యుద్ధాలు వచ్చినప్పుడు శాంతి అని కాకుండా మనలో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో విద్యార్థులు అదేవిధంగా ముఖ్యంగా ఈ మైదాన మీద అత్యాచారాలు కానీ, సో అధిక అల్ప కులాల మధ్య అదేవిధంగా తక్కువ జాతి వారిని తీసే విధానాలు చూస్తున్నా సరే దాన్ని కూడా శాంతి పరిధిలోకి తీసుకురావాలి, అటువంటి వినాశాలను అరికట్టి అందరం కూడా శాంతియుతంగా ఉండాలనే మంచి సందేశాన్ని ఈ ర్యాలీ ద్వారా ప్రధానంగా తెలియజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.